టిక్ ఆజాద్ పార్టీగా ప్రకటన పసుపు తెలుపు నీలం వర్ణాలతో జెండా రిజిస్టర్ చేయించడానికి చేయడానికి ప్రథమ ప్రాధాన్యం కాశ్మీర్ లో శాంతి నెలకొల్పడమే లక్ష్యం అంటూ కూడా ప్రధానంశాన్ని చేసిండు ఎవలైన ఆజాద్ ఎవరు పెట్టి తలు కాంగ్రెస్ పార్టీలో ఉండి కష్టకాలం నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ పిలిపించి నీ పార్టీని నేను అంతా చూసుకుంటా జర పార్టీ పెట్టి అని ఆరోపణలు చేసిన తర్వాత ఈయన పెట్టబోతున్నాడు అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం అంటే బయట చర్చ కొనసాగుతుంది అనుమతులు అనుమతులు ఎలా ఇచ్చారు ఎక్సైజ్ శాఖపై హైకోర్టు ప్రశ్నల వర్షం కౌంటర్ దాఖలు చేయాలనే ఆదేశం రాత్రి సౌండ్ పోలీస్ల పైన ఆంక్షలు ఇండ్లు విద్యా సంస్థల ఏరియాలలో పబ్బుల పబ్బులు ఇవ్వలకున్నాయి అయ్యో హైకోర్టులో న్యాయ దేవతకు కళ్ళు గంతలు ఎందుకు కడతారో నాకు ఇప్పుడిప్పుడు సమాజంలో మొత్తం తిరుగుతా అంటే అర్థమవుతుంది ఎందుకు తెలుసా ఇవన్నీ న్యాయస్థానాలలో వీళ్ళు మాట్లాడతారు కదా నాకు చాలా హైకోర్టుల న్యాయదేవతని సినిమాలలో చూసిన నల్ల కళ్ళకు నల్ల గంతలు ఎందుకు కడతారు అంటే అమ్మో ఇక్కడ జరిగేది ఈ ప్రపంచంలో జరిగేది నేను చూడలేను ఈ తెలంగాణలో ఈ అరాచకాలను నేను చూడలేను ఇవన్నీ వినలేను ఏమైనా కట్టిందే బెటర్ అనుకుంటాను కావచ్చు న్యాయ న్యాయదేవత మనసులో ఎందుకు చెప్పాలా పబ్బులన్నీ రాజకీయ నాయకులే మీరు ఏ పార్టీ కన్నాడు చూసుకొని మొదలు పెట్టుకోరు పబ్బులేని రాజకీయ నాయకులు ఏ పార్టీలు ఉన్న రోజు పెట్టరు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ గచ్చిబౌలు ఏడికన్నా ఓ అయ్యా నువ్వు పబ్బులు ఎవరి పేరు ముందు ఉన్నాయి ఎవరి చుట్ట పొల్లై ఎవరు బినామీ ఎవరు రాజకీయ నాయకులు ఎవరికి ఉన్నాయి అనేది చూడరు ఒకసారి పబ్బులు మొత్తం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కీలక మరి అదేంది ఒక చేయిదిరిన నేతలు అంటారు కదా బాగా అనుభవం ఉన్న నేతలు వాళ్ళే పబ్బులు ఇవన్నీ పబ్బులు అయ్యో హైకోర్టు చెప్పే నాదుడే లేదా నివాసాలు విద్యా సంస్థల ఏరియాలలో పబ్బుల ఏర్పాట్లు చేసుకునేందుకు ఎలా పర్మిషన్ ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది అంటూ కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది అంటే ఆదేశిస్తే ఏం చేస్తారు మీరు ఏం చేయలేని పరిస్థితి కదా దానికి సంబంధించి ఏం చేస్తారో చూడు ఒక్కసారి ఏం చేస్తారు వీళ్ళు ఏం చేయలేరు కదా ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేట్ పై నిఘా